పెసరబేడల పాయసం తయారు చేస్తాము. పెసరబేడల పాయసం తయారీకి కావలసినవి ఒక కప్పు పెసరబేడలు, ఒక కప్పు బెల్లం, పచ్చి కొబ్బరి, ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవచ్చు, గోడంబి, ద్రాక్ష, గసగసాలు, 2 స్పూన్ల బియ్యంను ఫ్రై చేసి తీసుకున్నాను, యాలక్కులు, పెసరబేడల్ని మొదట ఫ్రై చేసుకోవాలి. మళ్ళా కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒక చిన్న బాండ్లీలో నెయ్యి వేస్తూ ఉన్నాను. వేడైన తర్వాత గోడంబిని కొద్దిగా ఫ్రై చేయాలి. ద్రాక్ష వేస్తూ ఉన్నాను, చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంది. ఒక మిక్సీలో గసగసాలు, బియ్యము, కొబ్బరి ఇవన్నీ బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి పెసరబేడలు కూడా ఉడికింది, 2 విజిల్ ఎంత బాగా ఉడికింది. ఇందులో పేస్ట్ చేసిన కొబ్బరిని వేస్తూ ఉన్నాను, మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని కరిగించి వేస్తూ ఉన్నాను, ఎందుకంటే బెల్లంలో మట్టి ఉంటుంది కదా, అందుకే కరిగించి వేసుకోవాలి ఫిల్టర్ చేసి. యాలక్కుల పొడి వేస్తూ ఉన్నాను, బాగా మిక్స్ చేయాలి. చూడండి 2 నిమిషాలు వేడి చేయాలి. ఇందులో కూడా 1/2 గోడంబిని, ద్రాక్షని ఇందులో వేస్తూ ఉన్నాను. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. మిగిలిన 1/2 గోడంబి ద్రాక్షతో గార్నిష్ చేస్తూ ఉన్నాను. పెసరబేడల పాయసం రెడీ అయ్యింది. పెసరబేడల పాయసం రెడీ.